ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అందరికీ ఆదర్శం విశ్వదాత మల్లాడి సత్యలింగ నాయకరని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దాత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఎంఎస్ఎన్ చార్టర్స్ వ్యవస్థాపకులు మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ 109వ వర్ధంతి బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2200 మంది ఎంఎస్ఎన్ చారిటీస్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు, ఆంధ్ర పాలిటెక్నిక్ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త మల్లాడి కార్తీక్ నాయకర్ మాట్లాడుతూ అందరి సహకారంతో సంస్థ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ఆదర్శం విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ అన్నారు. దాత ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ లక్షలాది మందికి విద్యను అందిస్తున్న గొప్ప సంస్థ అని కొనియాడారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎంఎస్ఎన్ చార్టీస్ విద్యా సంస్థలో చదివి రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ క్రీడా విద్యాంశాల్లో పాల్గొన్న విద్యార్థులకు, వివిధ అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు, పదవి విరమణ చేసిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఎంఎస్ఎన్ చార్టీస్ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ మిసాల ఉదయకుమార్, మాజీ కార్పొరేటర్లు మిసాల శ్రీదేవి, దుర్గాప్రసాద్, ఎంజీకే కిషోర్ కుమార్, సంగని నందం, బుర్రా రమణ, చవాకుల రాంబాబు, ఆంధ్ర పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ జగన్నాథరావు, నానయ్య యూనివర్సిటీ పీజీ సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతి, పూర్వపు ధర్మకర్తల మండలి సభ్యులు పొన్నమండ విజయకుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె అమరేశ్వరరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి రాజశేఖర్, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం, ప్రాథమిక పాఠశాల బి గంగాధర్రావు, పాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, సాయికృష్ణ, వంశీ, చంద్రమౌళి, అవధాని, తులసి, జే వెంకటేష్, వి గోవిందు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయన చదువుకోలేకపోతే మిగతా రాబోయే జనరేషన్ వాళ్ళు చదువుకోవాలని ఆలోచించి కొన్ని వేల ఎకరాలు ఆ రోజుల్లో లక్షల రూపాయలు, అంటే లక్షలంటే ఈ రోజులతో కోట్లతో సమానం, అటువంటిది ఆ రోజుల్లోనే డిపాజిట్ చేసి కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు పేదవాడి చదువు కోసం కేటాయించి, అంటే దూరదృష్టితో చదువు ఉంటే బాగుంటుందని ఆలోచించి ఇంత మంచి ఎంఎస్ఎన్ చార్టీసు మల్లాడి సత్యలింగ నాయకర్ చార్టబుల్ ట్రస్ట్ ప్రారంభించి అందులో స్కూల్ కానీ, వేద పాఠశాల కానీ, అదేవిధంగా మధ్య పిల్లలు భోజన సదుపాయాలు కానీ అన్నీ ఏర్పాటు చేయడం, పెద్ద మనిషికి ఈరోజు ఆమె మహానుభావుడికి నివాళులర్పించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా మహానుభావుడి యొక్క జయంతి వర్ధంతి వేడుకలు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయాలని అప్పుడున్న కౌన్సిల్ రెజల్యూషన్ చేశాం. ప్రభుత్వ పరంగా అంటే మున్సిపల్ కార్పొరేషన్ నిధులతోటే ఈ యొక్క మహానుభావుడి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆ ఫెసిలిటీని మన వాళ్ళు వాడుకోలేదు. ఇంకా మన చైర్మన్ల వాళ్ళు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, నేను ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ యొక్క ఏర్పాట్లు ఇంకా బాగా చేసుకుని మనం మహానుభావుడికి నివాళులు అర్పించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.